ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన నెగిటివ్ రాయడానికి, నెగిటివ్ వార్తలు ప్రచారం చేయడానికి 90% మీడియా ఉంది. కాస్త పాజిటివ్ దానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఏమున్నాయో మనం చెప్పుకుంటూ ఉంటుంటాం. దానికే జగన్ పరుసులును సూట్ కేసులు ఇస్తుంటాడని పెచ్చగాట్లు మాట్లాడేవాళ్ళు ఉంటుంటారు. బట్ మనం ఆంధ్రాకి సంబంధించి పుట్టాం కాబట్టి పుట్టిన గడ్డకి సంబంధించి చెడుతో పాటుగా మంచిని గురించి కూడా మాట్లాడుకుందాం. దేశీయ పర్యాటకులను ఆకర్షించడంలో దేశంలో 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇది కేంద్రం తాజాగా ఇచ్చినటువంటి ర్యాంకింగు. 2022లో రాష్ట్రంలో 19.27 కోట్ల దేశీయ పర్యాటకులు పర్యటించారని, 2021తో పోల్చితే 2022లో రాష్ట్రంలో దేశీయ పర్యాటకులు 107% పెరిగారన్నటువంటి విషయాన్ని కేంద్రం చెప్పింది. దేశీయ పర్యాటకులను ఆకర్షించడంలో హయ్యెస్ట్ ఉంది ఉత్తరప్రదేశ్, ఫస్ట్ ప్లేస్. ఇప్పుడు వారణాసి అవన్నీ కూడా బాగు చేసేటప్పటికి అక్కడికి హయ్యెస్ట్ వెళ్తున్నారు. అయోధ్యకు కూడా వెళ్తున్న వాళ్ళ సంఖ్య భారీగా ఉంది. తమిళనాడు 2వ స్థానంలో ఉంది. అక్కడ గుళ్ళు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ గుళ్ళతో పాటుగా మరొకవైపున టూరిస్ట్ స్పాట్స్ కలిపి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 3rd ప్లేస్, కర్ణాటక 4th ప్లేస్, గుజరాత్ 5th ప్లేస్, తెలంగాణ 9వ స్థానంలో ఉంది. 2022లో దేశంలో మొత్తం 173 కోట్ల మంది పర్యటన జరిపారు. 2022 ఏడాదికి చెందిన గణాంకాలను కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఓవరాల్గా ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డేటా. మళ్ళీ ఇక్కడ ఇందులో స్పష్టత చూసుకుంటే ఈ కోణంలో నుంచి ఈ వీటిలో 1st ఉత్తరప్రదేశ్, 2nd తమిళనాడు, 3rd ఆంధ్రప్రదేశ్, 4th కర్ణాటక, 5th గుజరాత్, 6th మహారాష్ట్ర, 7th రాజస్థాన్, 8th వెస్ట్ బెంగాల్, 9th తెలంగాణ, ఉత్తరాఖండ్ 10వ స్థానంలో ఉంది. టోటల్గా ఇది కేంద్రం చెప్పినటువంటి గణాంకాలు.